హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు నేను రైస్ కేక్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే నవరాత్రులు వస్తున్నాయి, నవరాత్రులు అంటేనే అమ్మవారికి నచ్చిన ఫుడ్. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు శిల్పాస్ కిచెన్. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకున్నామండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకున్నాం. ఘీలో మనం డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, జీడిపప్పు, కిస్మిస్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని మనం తీసుకొని పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ అదే ప్యాన్లోని మనం మిల్క్, నేను 1.5 కప్ తీసుకున్నానండి. అది కూడా ఫుల్ క్రీమ్ రిచ్ మిల్క్, ఇది మార్కెట్లో దొరుకుతుందండి. దీనివల్ల ఖీరు చాలా క్రీమీగా వస్తుందండి. బాయిల్ అవుతున్నప్పుడే అలాగా మనం మిల్క్ కలుపుతూనే ఉండాలి. మేకడ ఫామ్ అయింది అనుకోండి, కలుపుతూనే ఉండాలి. దానివల్ల క్రీమీగా వస్తుందండి మన ఖీరు. సో కలిపిన తర్వాత నేను రైస్, జీరా రైస్ తీసుకున్నానండి. 1/2 కప్ 30 మినిట్స్ సోక్ చేసుకున్నాను వాటర్లో. ఈ జీరా రైస్ ఎందుకన్నానంటే ఇది ఖీరు చాలా టేస్టీగా వస్తుంది ఈ రైస్ యూస్ చేస్తే. ఇది వేసుకున్న తర్వాత మీరు అలా కలుపుతూనే ఉండండి. ఆ మేకడ ఫామ్ అవుతుంది అంటుంటే మీరు కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత ఈ సైడ్లో ఏమైనా అంటుతుంది అనుకోండి, అది కూడా మీరు తీసుకొని కలుపుతుండండి. 15 మినిట్స్ అయిన తర్వాత 70% మన రైస్ కుక్ అయిపోయిందండి. తర్వాత ఇలాచీ మనం 5 వేసుకున్నాము. బిర్యానీ లీఫ్ ఒకటి వేసుకున్నామండి. వేసుకొని కలుపుకొని ఉండండి. తర్వాత 1/2 కప్ ఆఫ్ రైస్కి నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. ఆ షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యూస్ చేశానండి. దీనివల్ల ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుందండి స్వీట్ అనేది. తర్వాత నేను మిల్క్ పౌడర్ 1.5 కప్ తీసుకున్నానండి. ఇది మనం వాటర్ వేసుకొని లిక్విడ్ ఫామ్లో చేసుకోవాలండి. దీనివల్ల ఖీరు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, మన స్మూత్ పేస్ట్లో చేసుకున్నాం. ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఇంకా మన రైస్ ఖీర్ రెడీ అండి. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.